హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్ స్టాక్స్ తెలుగు నేను భారతి నేను ఈరోజు మీకు ఆలు ఫ్రై చూపించబోతున్నాను బంగాళదుంప వేపుడు ఇది చాలా ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక పెద్ద ఆలూలు రెండు తీసుకున్నాను అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని వాటర్లోంచి తీసేసి ఒక స్టెయినర్లోకి వేసేసుకుందాము అంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు వాటర్ అనేది లేకుండా ఉంటుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర అండ్ అలాగే కరివేపాకు వేసుకుందాము ఈ రెండు ఒక్కసారి వన్ మినిట్ అలా ఫ్రై అయిపోయిన వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆలు పీసెస్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకొని మిక్స్ చేసుకుందాము చూసారు కదా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే వెంటనే కలర్ అనేది వచ్చేస్తుంది బట్ లోపల కుక్ అవ్వదు సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫ్రై అనేది చేసుకోవాలి చూసారు కదా టూ మినిట్స్ తర్వాత ఇలా కొద్దిగా లైట్గా కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు మనం ఇందులో పసుపు అండ్ అలాగే ఉప్పు యాడ్ చేసుకున్నాము రెండు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాం నేను చెప్పాను కదా ఈ ఫ్రై చాలా తొందరగా అయిపోతుందని జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం పీసెస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చూసారు కదా బాగా మిక్స్ అయిపోయాయి అలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకసారి గట్టితో కలుపుకుంటూ ఆలు పీసెస్ కుక్ అయ్యాయి లేదో చెక్ చేసుకోవాలి చూసారు కదా చాలా బాగా కుక్ అయిపోయాయి ఆలు పీసెస్ అయితే సో ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాము కారం అయితే నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు వేస్తున్నాను మీరు ఇంకా కావాలంటే మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ కూడా వేసుకోవచ్చు బట్ నేనేంటంటే చాలా సింపుల్గా ఉండాలి అనేసి ఇలా చేస్తున్నాం మేము ఇంట్లో ఎప్పుడు కూడా ఎక్కువగా ఇలానే చేసుకుంటూ ఉంటాము సో ఇదేంటంటే మనకి రసం సాంబార్ అలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది సో చూసారు కదా కారం కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవడమే సో చూసారు కదా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అసలు జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫ్రై అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్